హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త ఫిలిం కంటెంట్తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవరు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకొని మరో హ్యాట్రిక్ కు సిద్ధమైన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది ఇక గీతా గోవిందన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ సర్కార్ వారి పాట చిత్రానికి దర్శకత్వం చేయడంతో ఈ చిత్రంపై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మైత్రి మూవీ మేకర్స్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ లాంటి రెండు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతంలో వచ్చిన పాటలు కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాయి టైటిల్ ప్రకటించిన నాటి నుంచి ప్రేక్షకుల్లో టాక్ ఓ రేంజ్ లో నడుస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మహేష్ బాబు లుక్ కూడా ఈ చిత్రంపై మరింత ఎక్స్పెక్టేషన్ పెంచేసింది కోవిడ్ పాండమిక్ పరిస్థితులను అధిగమించి ఎన్ని వాయిదాల అనంతరం మే పన్నెండున అంటే ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కార్ వారి పాట చిత్రం అంచనాలను అందుకుందా సూపర్ స్టార్ మహేష్ ను అంతలా ఆకట్టుకున్న ఈ చిత్ర కథా కథనాలు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అయిందో ఈ వీడియోలో చూద్దాం విడుదలకు ముందే ట్రైలర్స్ సాంగ్స్ తో ఎన్నో రికార్డులు సృష్టించిన చిత్రం సర్కార్ వారి పాట గతంలో మహేష్ బాబు చిత్రాలకు దేనికి లేనంత బజ్ క్రియేట్ అయ్యింది ఈ చిత్రానికి అందుకు గల ప్రధాన కారణం ఈ చిత్ర ప్రచార చిత్రాల్లో మహేష్ బాబు లుక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అందుకు తగ్గట్టుగానే బుక్ మై షోలో రికార్డు స్థాయి బుకింగ్స్ లో థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోతున్నాయి అంతలా ఆకట్టుకునే కథ ఈ చిత్రంలో ఏముందో ఇప్పుడు చూసేద్దాం కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవకతవకల నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది బ్యాంక్ లో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ తల్లిదండ్రులు చనిపోతారు ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని ఆ అప్పును రికవరీ చేసేవారు ఇంకా బలవంతులని తెలుసుకుంటాడు అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు అందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడు బడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు అలాంటి మహి వద్ద కళావతి పాత్రధారి కీర్తి సురేష్ కెసినో వంటి పిచ్చి అలవాట్లు మోజులో పడి మహేష్ దగ్గర అబద్ధాలు చెప్పి లోన్ తీసుకుంటుంది ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ పాత్రధారి సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్ ఈ క్రమంలో మహేష్ మహేష్ కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది వైజాగ్ వచ్చిన మహేష్ ఏం చేశాడు బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి ఇండియాకు వచ్చిన మహేష్ కు ఎదురైన అనుభవాలు ఏంటి అక్కడి ప్రజల సమస్యలను ఎలా తీర్చాడు చివరకు కళావతి కథ ఏమైంది రాజేంద్రనాథ్ పాత్ర ఏంటి అసలు పదివేల కోట్ల మ్యాటర్ ఏంటి అనే అంశాలు చాలా ఆసక్తికరంగా చూపించారు ఇక నటీనటుల నటుల పర్ఫార్మెన్స్ విషయానికి అప్పు ఇవ్వడం వడ్డీలను వసూలు చేసే మహేష్ పాత్రలో మహేష్ బాబు ఇరగదీశాడు మహీ క్యారెక్టర్ యాటిట్యూడ్ నటించిన తీరు రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్ లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక మహేష్ కామెడీ టైమింగ్ ఏంటో మనం సరిలేరు నీకెవరు చిత్రంలో చూసాం ఈ చిత్రంలో కూడా మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో అలరించారు ఇక కీర్తి సురేష్ ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే గతంలో ఎన్నో చేయని సరికొత్త పాత్రలో నటించి ఆకట్టుకుంటుంది ఇక విలన్ గా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకని ఆకట్టుకుంది తనిఖెల్లబరిని నదియా వెన్నెల కిషోర్ సత్యం రాజేష్ ప్రభాశ్రీను ఇలా అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు ఫ్లాష్ బ్యాక్ లో ఓ రెండు మూడు నిమిషాలు కనిపించే సీన్ లో మహేష్ బాబు తండ్రిగా నాగబాబు స్పెషల్ గా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు తన గత చిత్రాల్లాగే ఈ చిత్రంలో సందేశము ఉంది శ్రీమంతుడు చిత్రంలో ఊరి కోసం మహర్షి మూవీలో రైతు కోసం సరిలేరు నీకెవ్వరులో దేశం కోసం ఇలా సర్కార్ వారి పాట చిత్రంలో కూడా కమర్షియల్ అంశాలతో పాటు అండర్ కరెంట్ గా మంచి మెసేజ్ ఇచ్చారు అది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ బ్యాంకులు ఈఎంఐలు అప్పుల చుట్టూ ఈ కథ నడుస్తుంది దర్శకుడు పరశురాం విషయానికి వస్తే దేశంలోని ప్రస్తుత పరిస్థితి జరిగిన కొన్ని విషయాలను సృష్టిస్తూ ఈ కథను దర్శకుడు పరశురాం రాసుకున్నారని అర్థమవుతుంది రైతులు సాధారణ ప్రజలు మధ్యతరగతి వాళ్ళ మీద బ్యాంకులు చూపించే ప్రతాపం వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చురకలంటించారు కొంతమంది వేల కోట్లు ఎగవేస్తే వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు వారు ఎగవేస్తే వాటిని ప్రజలు కడుతున్నారంటూ అందరిలోనూ ఆలోచనలు కలిగించేలా మాటలు కథను డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంది మదీ సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది తమను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇరగదీశాడు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంది హై రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఓ రకంగా చెప్పాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సర్కార్ వారి పాట చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారనే చెప్పాలి సో చూశారు కదండి సర్కార్ వారి పాట చిత్ర విశేషాలు ఈ చిత్రంపై మీ కమెంట్స్ ను కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్